రైట్ సార్. ఈరోజు మధూర్ మండల్లో నందిగామ నుంచి నందిగామ తండ వాళ్ళనాయక్ తండ కలుపుకొని సుమారు 4 కోట్ల 20 లక్షలతోని బీటీ రోడ్ ఇప్పుడే భూమి పూజ చేసి బీటీ రోడ్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి తాండా కానీ ప్రతి గ్రామానికి రోడ్ వేయడం జరుగుతుంది. కొడంగల్ నియోజకవర్గంలో కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలకు రోడ్లు వేయాలి, ప్రతి తాండాకు రోడ్ వేయాలి అని తాండాలన్నీ గ్రామ పంచాయతీలు చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినారు కొడంగల్కు. అందులో భాగంగానే ఈరోజు 3.5 కిలోమీటర్లకు సుమారు 4 కోట్ల 20 లక్షలతో ఈరోజు బ్రహ్మాండమైన రోడ్డు కాబోతా ఉంది. ఇప్పుడే దానికి రోడ్డు ప్రారంభించుకున్నాం. ఇదొక 2-3 నెలల్లోపటినే రోడ్డు కంప్లీట్ చేసి మళ్ళీ బ్రహ్మాండంగా దీన్ని ప్రారంభిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మద్దూరు మండలం ఉన్న అనేకమైనటువంటి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రోడ్డు వైడనింగ్ కూడా ఉంది, ఇక్కడ విస్తరణ చేసి స్ట్రీట్ లైట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మార్చి తర్వాత బడ్జెట్లో తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం సార్. ఇంకొకటి నందిగామట్టు బావాజీ గుడి ఏరియాలో ఒకటి బాగుంది కదా సార్, దాని నుంచి రోడ్డు దాన్ని కూడా గతంలోనే ఎస్టిమేట్ చేసి ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. 7 కోట్ల సుమారు 7 నుంచి 8 కోట్ల రూపాయలు వచ్చింది. అది మొన్న కరోనా వచ్చినందుకు ఆగిపోయింది. కరోనా వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడదు కాబట్టి ఈ మార్చి బడ్జెట్లో తప్పకుండా అభివృద్ధి తీసుకుంటాం సార్. మండలాల గురించి సార్, ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు అంత రిపోర్ట్ తెప్పించుకున్నాడు, తొందరలోనే మండలాలు. ఇంకా సార్ ఇది బోనేట్ నుంచి దుప్పటిఘట్ నుంచి రోడ్ చాలా డ్యామేజ్ లో ఉంది సార్, దాన్ని కూడా ఈసారి రిపేర్స్ స్పెషల్ రిపేర్స్ కింద ఒకసారి తీసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేపించేస్తాం.